యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 24th నవంబర్ 2024 మార్నింగ్ 10 o'clock ఉంటుంది. సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్. క్వాలిటీ, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఈ మూడు ఇంటిగ్రేటెడ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఈ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. యూపీఎస్సీ 2025లో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే కేవలం మన ఫోకస్ కట్ ఆఫ్ మీద మాత్రమే ఉండకూడదు. కట్ ఆఫ్ దాటి ఒక 20 to 30 marks ఎక్కువ స్కోర్ చేసేటట్టుగా ఉండాలి. సో మరి కట్ ఆఫ్ కన్నా ఒక 20 to 30 marks ఎక్స్ట్రా ఎలా స్కోర్ చేయాలి, దానికి సంబంధించి ఒక top 7 tips చెప్తాను. అంటే ప్రధానంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ప్రిపరేషన్ తగినంత ఉండాలి. యువర్ ప్రిపరేషన్ హ్యాస్ టు బి అడిక్వేట్ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెన్సివ్, సమగ్రంగా ఉండాలి. ఇట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ అంటే ఒక ప్రీ ప్రిడిక్టెడ్ సిలబస్ ప్రకారం ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి రిలవెంట్, అంటే డోంట్ రీడ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇర్రెలవెంట్, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. పరీక్షకి అవసరం లేని దాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజ్డ్, ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థీకృతంగా దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ పద్ధతిలో మన ప్రిపరేషన్ ఉండాలంటే ఆ కట్ ఆఫ్ జనరల్గా అసలు అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు కట్ ఆఫ్ కన్నా 20-30 marks ఎక్కువ రావాలంటే అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి? కట్ ఆఫ్ అంటే వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల చివరి మార్కులు అన్నమాట. అంటే మనకి జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓబీసీ కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి కేటగిరీలోనూ చివరి మార్కులు ఏంటి అనే దాన్ని బట్టి కట్ ఆఫ్ నిర్ణయం అవుతుంది. అంటే ఈ కట్ ఆఫ్ అనేది ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది 75 ఉండేది. అండ్ 2024 క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా ఉంది, కాబట్టి కట్ ఆఫ్ అనేది ఒక 85 అన్న మినిమం ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది మన క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి, ఆ సంవత్సరంలో ఎంతమంది రాస్తున్నారు అనే దాన్ని బట్టి కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆ కట్ ఆఫ్ అనే దానికి మాత్రమే మనం పరిమితమై దాని లోపలే మన మార్కులు రావాలి అనేది కాకుండా దాన్ని దాటి కనీసం ఒక 20-30 marks రావాలి. 20 marks అంటే ఒక 10 questions అడిషనల్గా మిగతా వాళ్ళకన్నా బాగా కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. 30 marks అంటే ఒక 15 questions ఎక్స్ట్రా పెట్టగలగాలి. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోర్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాస్ అవుతానా పాస్ కానా అనే ఒక ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారా లేదా అనేటటువంటి ఒక భయం ఉంటుంది. ఆ పోస్ట్ ప్రిలిమ్స్ యాంగ్జైటీ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన వెంటనే మనకి సెప్టెంబర్లోనో లేకపోతే ఆగస్ట్ చివరి వారాల్లోనో మెయిన్స్ ఉంటుంది. కాబట్టి అతి తక్కువ టైం మెయిన్స్కి ఇచ్చారు ప్రిలిమ్స్ తర్వాత. ఆ అతి తక్కువ టైంలో ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ మొదలు పెట్టడం కాకుండా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే నుంచి మన ప్రిపరేషన్ మొదలు పెట్టేయచ్చు. అండ్ ఒకవేళ సపోజ్ మెయిన్స్ క్లియర్ కాలేదు, మీరు పర్సనాలిటీ టెస్ట్కి క్వాలిఫై కాలేకపోయారు, నెక్స్ట్ అటెంప్ట్కి మీరు మరింత ఫోకస్డ్గా మెయిన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ప్రిలిమ్స్ మీద ప్రిపరేషన్, ఓవరాల్ ప్రిపరేషన్ అనే బర్డెన్ అనేది తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్లో మనం ఈ సంవత్సరం కనుక 2025లో కనుక బాగా ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే 2026లో ఒకవేళ మీ అటెంప్ట్ కనుక వెళితే ఆ 2026 అటెంప్ట్ అనే దాన్ని చాలా సమగ్రంగా సమర్థవంతంగా కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతారు. సో దీనికి ఒక 7 టిప్స్ చెప్తారు. అంటే ఏం చేయాలి ఈ 20-30 marks అదనంగా రావాలి అంటే కట్ ఆఫ్ కన్నా ఏం చేయాలి? రెడ్యూస్ ఎలిమినేషన్ డిపెండెన్సీ. అంటే ఈ ప్రిలిమ్స్లో చాలామంది ఎలిమినేషన్ అనే టెక్నిక్ మీద ఆధారపడుతున్నారు, దాన్ని తగ్గించాలి. నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అలాగే స్టాటిక్ విత్ ఎన్సీఆర్టీ, స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే పాలిటీ, ఎకానమీ ఇటువంటి ఉంటాయో చూడు, వాటిని ఎన్సీఆర్టీ తోటి బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ మినిమైజేషన్, అంటే కరెంట్ అఫైర్స్ చదవడం అనే దాన్ని తగ్గించుకోవాలి. అండ్ ఎక్కువగా చదవకూడదు, అంటే యువర్ ప్రిపరేషన్ హ్యాస్ టు బి రిలవెంట్ అని చెప్పాం. ఆ రిలవెన్స్ ప్రకారం మాత్రమే కరెంట్ అఫైర్స్ చదవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకి మనకి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మొత్తం 6 స్టాటిక్ సబ్జెక్ట్స్ అండ్ 1 కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ వెయిటేజ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ కియా అంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ ఆఫ్ అథ్లెట్,
ఒక అథ్లెట్కి ఉండేటటువంటి కిలర్ ఇన్స్టింక్ట్ మీలో ఉండాలి. సో ఇది ఏ రకంగా ఉంటుంది? రెడ్ అంటే ఏంటి? రెడ్యూస్ ఎలిమినేషన్ డిపెండెన్సీ. అంటే ఈ ఎలిమినేషన్ అనే దాని మీద ఆధారపడకుండా మీ స్కోర్ 80-90 దాని ఆ రకంగా ఆధారపడితే మీ స్కోర్ అనేది 80-90 మధ్యలోనే ఉండిపోతుంది. అంటే ఎలిమినేషన్ అనేది ఇంటెలిజెంట్గా గెస్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి మీకు తెలియకపోయినా కరెక్ట్ ఆన్సర్ కనుక పెడితే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. కానీ ఒకవేళ ఆ క్వశ్చన్ రైట్ అయితే 2 మార్కులు వస్తుంది, కానీ క్వశ్చన్ తప్పు అయితే మీకు ఆల్రెడీ రైట్ అయిన క్వశ్చన్ నుంచి మార్కులు తగ్గిపోతున్నాయి. 1/300 మార్కులు తగ్గిపోతున్నాయి, 33% మార్కులు తగ్గిపోతున్నాయి. సో మీరు ఎలిమినేషన్ టెక్నిక్ మీద డిపెండెన్సీ అనేదాన్ని తగ్గించాలి. అది తగ్గించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కిస్ ఏంటిది నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పెంచుకోవడం. సో బిల్డ్ యువర్ నాలెడ్జ్, ఇంప్రూవ్ యువర్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సమాచారాన్ని మెరుగుపరచుకోండి, తర్వాత నాలెడ్జ్ పెంచుకోండి. దానివల్ల 100కి పైగా మార్కులు సంపాదించవచ్చు. అంటే 100 నుంచి 120 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే వేర్ ది కట్ ఆఫ్ విల్ బి బిట్వీన్ 80-90 అనేటటువంటి పరిస్థితుల నుంచి. అండ్ దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే కేవలం సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల వచ్చేటటువంటి ఆత్మతృప్తి. సాటిస్ఫాక్షన్ అనేది లాటరీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది స్కిల్స్. అంటే స్కిల్స్ ద్వారా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సాటిస్ఫాక్షన్ అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ ఒక లాటరీ పద్ధతి లాంటి. సో ఇది ఒక జోదం అన్నమాట. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా సైన్సే, జోదం లాంటిది కాకూడదు. సైంటిఫిక్గా మన ప్రిపరేషన్ పెట్టుకుంటే ఆ జోదాన్ని దాటి మన మార్కులు సంపాదించవచ్చు. అండ్ ఎలిమినేషన్ షుడ్ ఓన్లీ సప్లిమెంట్ యువర్ స్కిల్స్ బట్ నాట్ సప్లాంట్. కాబట్టి అంటే ఈ మీరు ఈ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ని పెంచుకోవడం ద్వారా దానికి అదనంగా సప్లిమెంట్గా మీకు ఎలిమినేషన్ అనేది ఉపయోగపడాలి తప్ప ఎలిమినేషనే ప్రధానం కాకూడదు. ఈ థర్డ్ స్విన్ అంటే స్టాటిక్ విత్ ఎన్సీఆర్టీ. అంటే మీ స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ సబ్జెక్ట్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ సబ్జెక్టుల మీద మీకు కనీసం ఈ స్టాటిక్ పార్ట్ నుంచి కరెంట్ పార్ట్ కాకుండా కనీసం 50-60 క్వశ్చన్లు వస్తుంది. అండ్ వాటిలో 40-50 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి పికప్ చేసిస్తున్నటువంటి క్వశ్చన్స్. అండ్ దాని నుంచి కనీసం మీరు 40-50 క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతారు మీరు ఎన్సీఆర్టీ కనుక ఎక్కువ ఫోకస్ చేయడం జరిగితే. ఎన్సీఆర్టీలో కూడా 6th to 10th అవసరం లేదు, మీరు 11th and 12th ఎన్సీఆర్టీలని ఫోకస్ చేస్తే చాలు. పర్టికులర్గా ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అనే కోర్ సబ్జెక్ట్స్. అండ్ యూ కెన్ స్కోర్ మినిమం 80 మార్క్స్ దీని నుంచి. అంటే ఈ స్టాటిక్ పార్ట్ మీదనే ఎన్సీఆర్టీ కనుక ఫోకస్ చేస్తే కనీసం 80 మార్కులు అంటే 40 క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకోండి, కనీసం 80 మార్కులు మీకు దాని నుంచి వచ్చేస్తున్నాయి. అంటే మీకు అదనంగా ఇంకొక 10 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే చాలు, మీరు 100 దాటే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఇంకొక 100 మార్కులు కోసం 10 క్వశ్చన్లు ఆన్సర్ చేయడం అంటే 2 మార్కులు చొప్పున 20 మార్కులు రావడం. అండ్ తర్వాత పీవైక్యూస్ మీద ఫోకస్ చేయండి. పీవైక్యూస్ కనుక ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే ఆల్రెడీ మీకు స్టాటిక్ ద్వారా వచ్చినటువంటి 80 మార్కులు పీవైక్యూస్ ఆధారంగా వచ్చేటటువంటి ఇంకొక 10 నుంచి 15 మార్కులు వస్తాయి. అంటే up to 50-60 క్వశ్చన్స్ ఆర్ ఆన్ ద స్టాటిక్ అండ్ ఎన్సీఆర్టీ మీద ఉన్నాయి. కాబట్టి పీవైక్యూస్ మీద ఫోకస్ చేయడం జరగాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ మినిమం, అంటే మినిమైజేషన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ బడ్జెట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి అనంతంగా ఉంటాయి. ఏదైతే హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఉంటాయో అవి కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ని చదవండి. యూ నీడ్ నాట్ రీడ్ ద న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం కూడా లేదు. మధ్యన ప్రతి చోట మీకు ఏదో ఒక కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి కంపైలేషన్స్ దొరుకుతున్నాయి. సో కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ ఫోకస్ అనేది జస్ట్ ఈ కంపైలేషన్ మీద ఆధారపడితే చాలు, న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులకి సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడం. అంటే ఈ అన్ని సబ్జెక్టులు అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ టు జనరల్ సైన్స్, ఇందులో 11th 12th ఎన్సీఆర్టీ యాడిక్వేట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డోంట్ అవాయిడ్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్లో 7 యూనిట్లు ఉంటే అందులో కరెంట్ అఫైర్స్ పక్కకు పెడితే మిగతా 6 యూనిట్లు స్టాటిక్ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి, స్పెండింగ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ప్రతి యూనిట్ నుంచి మీకు
పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ వీటన్నిటిని కనుక తీసుకుంటే అన్నన్ యావరేజ్ 14 నుంచి 15 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి 2024లో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి వచ్చినటువంటి ఫోకస్ తీసుకుంటే ఇది క్లాసిఫికేషన్. పాలిటీలో 17 క్వశ్చన్ వచ్చినాయి, జాగ్రఫీ నుంచి 18 వచ్చినాయి, ఎకానమీ నుంచి 14, హిస్టరీ నుంచి 11, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 11, ఎన్వైరన్మెంట్ నుంచి 17, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి 12. అంటే యూజువల్గా మీరు పాలిటీ మీద ఓవర్ ఎంఫసైజ్ చేస్తారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ స్పెండ్ 50% ఆఫ్ టైం ఫర్ ది పాలిటీ. సో 50% పాలిటీకి పెట్టి మిగతా అన్నిటికీ 50% పెడితే సరిపోదు, అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. సో ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 15 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది, 15 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి. అండ్ కిలర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అన్ అథ్లెట్, అథ్లెట్ ఏ విధంగా అయితే ఒక అథ్లెట్ మొత్తం ప్రపంచాన్నే సవాల్ చేస్తాడు, అండ్ వాట్ అదర్స్ ఆర్ ఇగ్నోరింగ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. అంటే ఇతరులు, మిగతా క్యాండిడేట్లు ఎలిమినేషన్ టెక్నిక్ మీద ఓవర్ ఫోకస్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ ఇటువంటి సబ్జెక్టులని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇతరులు ఓవర్ ఎంఫసైజ్ చేసే సబ్జెక్టులు అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. అంటే చాలామంది అభ్యర్థులు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి హిస్టరీ తర్వాత పాలిటీ ఎక్కువ చదువుతుంటారు, అండ్ మిగతా అందరూ ఎకానమీ కొంచెం టఫ్గా ఉంటుందని చెప్పి ఎక్కువ దాని మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అలా కాకుండా మీరు అన్ని సబ్జెక్టులకి సమాన ప్రాధాన్యతని ఇవ్వాలి. అండ్ సో ఇటువంటి 7 రకాల అంశాలు దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ జరిగితే సమగ్రంగా ఆ ప్రిపరేషన్కి వలన మీకు అదనంగా ఇంకో 20-30 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే స్కోరింగ్ 20-30 మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్ హయ్యర్ దెన్ ద కట్ ఆఫ్ మార్క్. సో ఈ కట్ ఆఫ్ మార్క్ కన్నా 20 నుంచి 30 మార్కులు అదనంగా స్కోర్ చేయడం అనేది ఈ 7 రకాల పాయింట్ల మీద ఆధారపడి ఉంది. ఆ 7 పాయింట్లు ఏంటి మళ్ళీ ఒకసారి ఫైనల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రెడ్యూస్ ఎలిమినేషన్ డిపెండెన్సీ, అంటే ఎలిమినేషన్ టెక్నిక్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించండి. అలాగే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎన్సీఆర్టీ మీద స్టాటిక్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. అండ్ ఎందుకంటే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ ఓన్లీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో దాని నుంచి అదనంగా మీకు ఇంకో 15 క్వశ్చన్ల వరకు ఆన్సర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ తక్కువ చదవండి, ఎక్కువ చదవాల్సిన అవసరం ఏం లేదు. అంటే యూజువల్గా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాం, అండ్ వన్స్ జనవరి వచ్చింది అంటే న్యూస్ పేపర్ చదవాల్సిన పని లేదు. ఈక్వల్ వెయిటేజ్, సో అంటే కరెంట్ అఫైర్స్ కోసం కరెంట్ అఫైర్స్ కంపైలేషన్, యాన్యువల్ కంపైలేషన్స్ ఉంటాయి, అవి చదవండి చాలు. అండ్ ఈక్వల్ వెయిటేజ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. అండ్ కిలర్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎన్ అథ్లెట్ యూ షుడ్ డెవలప్. వాట్ అదర్స్ కెనాట్ డూ యూ షుడ్ డూ, వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ యూ షుడ్ ఇంప్రూవ్ ఓవర్ దట్. సో ఈ 7 రకాల టిప్స్ కనుక మీరు పాటిస్తే డెఫినెట్లీ ప్రిలిమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.